పవిత్రమైన స్థలంగా ఉన్నట్టుగా భద్రాద్రి రామ గోవింద దేవత గోవింద శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 9వసారి భద్రాద్రి సీతారామచంద్ర కళ్యాణానికి గోటి తలంబరాలు 600 కేజీలు గోటితో వలిచి పంట పండించి అవి వలిచి ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా 600 కేజీల ధాన్యం పంట పండించడానికి అవసరమైనటువంటి సుమారు 15 కేజీల ధాన్యాన్ని ఈరోజు భద్రాచల సీతారాముల సన్నిధికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి ఈ వరి విత్తనాలను తీసుకుని వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ అచ్యుతాపుర గ్రామంలో జల్లి వాటిని చక్కగా భక్తి శ్రద్ధలతో శ్రీరామనామ స్మరణతో పంట పండించి ఆ పండినటువంటివి తెలంగాణ ఆంధ్రాలో సుమారు 2000 మంది చేత బోటితో వలిపించి ఆ వలిచినటువంటి సీతారాముల కళ్యాణం చెప్పడమేటువంటిది గత 9 సంవత్సరాలుగా సాంప్రదాయంగా జరుగుతుంది. ఇది 9వ కోటి తలంబరాల జ్ఞానయజ్ఞంలో భాగంగా రామచంద్రుడికి వరి విత్తనాలు పూజ చేసి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ఈరోజు భద్రాచల సీతారాముల సన్నిధానంలో జరిగింది. శ్రీరామనామం అనే విత్తనాన్ని మనసులో నాటుకుంటే జ్ఞానమనే పంట పండుతుంది అనేటువంటి సద్భావాన్ని అందరిలోనూ ప్రేరేపించడంలో భాగంగా ఈ యొక్క శ్రీరామనామ వరి విత్తనాల పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాం. శ్రీరామనామమే జయం. జై శ్రీరామ్.